हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल लक्ष्मी होम किचन। मनम कोबरी पच्चिकोबरी मरियु पल्लीलनु उपयोगी टेस्टीगा एला चटनी तैयार चेसुकोवालो चूद्दामु। दानि कोसम बांडी तीसुकोनी दांट्लो कोंचेम वेरुशनग पप्पु, कोंचेम कोब्बरि मुक्कलु, कोंचेम पच्चिमिर्ची वेसुकोनी इट्ला चूपिंचिन विधंगा फ्राई चेसिनट्लयिते బాగుంటుంది। సో ఇది బాగా ఫ్రై అవ్వాలండి। దీంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అడిషనల్ గా ఇది చిన్నలు పెట్టుకుంది కదా, ఒక చిన్న రెండు రెబ్బలు వేసుకున్నట్లయితే బాగా అదనంగా కొంచెం టేస్ట్ లభిస్తుంది చట్నీకి। సో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి దీనికి। అన్ని బాగా కలిపికొని మనకి మంచి వేగే విధంగా చూసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా బాగా వేగుతున్నాయి మనకి। అంత అయిపోయినాక చివర్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాం, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కరివేపాకు యాడ్ చేసినట్లయితే దీని గురించి। సో నేను 4 రెబ్బలు వేసుకున్నాను, మళ్ళీ బాగా కలిపుకుంటున్నా। సో ఇవి రెడీ అయిపోయింది, దీన్ని మనం తీసుకొని గ్రైండ్ చేసుకుందాం। జార్ తీసుకున్నానండి, మిక్సీ జారు। ఇందాక మొత్తం వేయించుకున్న ఈ మిశ్రమాన్నంతా మనం జార్లో వేసుకున్నాం। జార్లో వేసుకున్నాక దీంతో కొంచెం 1 టీ స్పూన్ salt యాడ్ చేసుకుందాం, 1/2 టీ స్పూన్ షుగర్ గనక యాడ్ చేసుకున్నట్లయితే మనకు కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఎక్కువ వేయకండి, దాన్ని చూసుకొని దాని మన క్వాంటిటీని తగ్గట్టు 1 స్పూన్ సరిపోతే 1 స్పూన్, 1/2 స్పూన్ సరిపోతే 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి బాగా। కొంచెం వాటర్ పోసుకోండి, ఎందుకంటే కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఆ మిక్సీ తిరిగేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంటుంది। సో కొంచెం చూసారండి ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాము। గ్రైండ్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనకి ఆ చట్నీ అనేది బాగా మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకుందాం। చూసారు కదండి చట్నీ బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది। ఇప్పుడు పోప్ తయారు చేసుకుందాం। సో ఆ తాలింపు కోసం కొద్దిగా బాండిలో నూనె వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసి కొంచెం రెండు రెబ్బలు చిన్నలపై ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను। సో దాని బాగా మనకి పోపు అనేది బాగా మంచి ఫ్లేవర్ వచ్చే విధంగా వేయించుకోవాలి। ఎక్కువ వేగితే మళ్ళా చట్నీ అనేది మాడిన వాసన వస్తుంది। సో అలా రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కలిపుకొని మళ్ళా 2-3 కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకున్నాను। ఇది మనకి మంచి సువాసన ఇస్తుంది చట్నీ। సో ఆ మిశ్రమాన్ని తీసుకొని నిదానంగా బాండిలో వేస్తున్నాము। సో అట్లా వేసినా పర్లేదు, లేకపోతే ఇట్లా మనం స్పూన్తో తీసుకొని ఒకేసారి ఆ జార్లోన కలుపుకోవచ్చు కొంచెం, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా పట్టుకోవడం ఇబ్బంది దాని గురించి। సో ఇట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని బాగా చట్నీ అంతా మిక్స్ అయ్యే విధంగా నీట్గా కలిపుకోండి। చూసారు కదండి మంచిగా కలిసిపోయింది। సో సర్వ్ చేసుకుందాం దీన్ని తీసుకొని। ఓకే, సో ఈ విధంగా సర్వ్ చేసుకున్నామండి, గుమగుమలాడే పల్చి కొబ్బరి పల్లీల చట్నీ రెడీ అయిపోయింది।